పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొంతమంది ఆంధ్ర లీడర్ ఆంధ్రకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా వాళ్ళు ఎరలు ఈయన పిలుపుకోవాలని వంద కార్లు పంపించాడు ఇక్కడ నుంచి. వాళ్ళు రామంటే రారని చెప్పి పెళ్లిపిడాన్ని పట్టుకొచ్చిన వంద కార్లు పంపితే పట్టుకొచ్చినారు వాళ్ళ చీరాలు. ఆ వచ్చిన వాడు ఇద్దరు వీకినాడు అక్కడ నుంచి. ఈయన లోపల బయట కూర్చున్నాడు, నాలుగు గంటలు కూర్చున్నాడు బయట. మూడు సార్లు చాలు తాగిరారు, చాలు తాగిరి ఇంకో తాగిరు. నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చిన ఇద్దరు వీకిరు అక్కడ నుంచి. ఇప్పుడే నాలుగు గంటలు వేడి చేస్తే ఈయన చీరకి ఏం వీక్తారని చెప్పి అంత పీకిద్దాం. ముగ్గురు మిగిలిన కండగోపాడు చీరే సందర్భంగా మాట్లాడు, సత్యకుశలకే మాట్లాడు. ఏదో అది శాస్త్రం ఉంది కదా, వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినాడు నంగారాజులక మాట్లాడి. అసలు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు వాళ్ళు, బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు, ఉన్నారా ఇప్పుడైతే లేడు. జాతీయ అధ్యక్షుడే లేనోడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాను అర్థం కాదు. ఇప్పటికి పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తాడు, బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు. రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తాడు? ఇప్పుడు ఆ సొంత రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించుకోలేదు, పక్క రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించింది ఆయన. అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థమవుతుంది. ఆ వచ్చిన బుద్ధుండాలి మరి వాళ్ళంతా అచ్చలే రూపాయలు వాళ్ళందరూ కూడా వాటికొచ్చాడు. ఒక్కసారి వచ్చే ముందు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈయనమో అప్పుడు 2014 ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ అగిలించాడు, ఆంధ్రవం తిట్టాడు, జై తెలంగాణ అన్నాడు. మళ్ళా ఎన్నికలు రాగానే మెల్లగా పోయి ఇక్కడున్న ఆంధ్రకు సంబంధించినటువంటి ఓటర్స్ అందరు కూడా మనకి ఇవే నంగనాచి వేసాలి. అప్పటప్పుడే మారుతాడు, ఆ ముఖం మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది, ఆయన మారుతాడు, ఆ పరిస్థితులకనే మారుతాడు. పోయి వాళ్ళందరు నమ్మించిన వాళ్ళతో ఓట్లు వేసుకుంటాడు. మళ్ళా ఓట్లు వేసుకున్నదే ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టుకోడు కావాలని వాళ్ళు చేసే వ్యాపారంలో అన్నింటిలో వాటలు వాళ్ళు నాకు వాటలు లేకుంటే ఆయన ఆంధ్ర నాకు తెలంగాణ అంటాడు. మళ్ళా వాటలు ఇస్తే మంచి వాళ్ళు మనం కలిసి ఉండాలంటాడు. ఆంధ్రకు సంబంధించిన ఎవ్వరు కూడా కదా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇదా దీని కోసమో తెలంగాణ అభివృద్ధి కోసమో వాళ్ళు ఆంధ్రానే కాదు, వీళ్ళ కుటుంబానికి వాటాలు ఇస్తలేరు మాత్రమే. మరి వచ్చిన వాళ్ళు చెప్పారు, అంత వచ్చిన అడగాలి, కేసు అడగాలి. ఏమే సార్ మరి బిర్యానీ అంటే పెద్ద బిర్యానీ అంటే ఎవరు చిందులు ఆంధ్ర తినిపించాలి ఇప్పుడు వయసుకపోయి. మేము బిర్యానీ చెప్తే మరి పెద్ద బిర్యానీ అంటే కదా ఉల్వచారు. ఉల్వచారు మా తెలంగాణలో వాళ్ళు చేసే ఉల్వచారు మా తెలంగాణలో ఎడ్లు పర్లు తింటే అన్నాడు ఈయనే అన్నాడు. ఎడ్లకు పర్లకు వేస్తాడు ఇప్పుడు తీసుకెళ్ళి అయిపోయి తినిపి ఇప్పుడు. ఇక అరే ఒకరి టేస్ట్ ఒకరిది, ఒకరి టేస్ట్ ఒకటిది. ఎవరిలో పచ్చిపూలు చేస్తారు, కొంచెం ఉప్పు ఎక్కువ మంచిగా ఉంటుంది, ఇంకో నీటిలో పసుపు తేడా ఉంటుంది, ఇంకోలో కూర రకం ఉంటుంది. ఇది అంటే అప్పుడు ఆయనకు అనుకూలంగా ఎట్లా రెచ్చగొడితే అట్లా లాభం దొరుకుతుందని చెప్పి భావించే ఆ రోజు ఇష్టానుసారంగా రెచ్చగొట్టిండు. ఏ విధంగా అవమానపరచాలో అవమానపరిచిండు, ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలో రాజకీయ లబ్ధి పొందాలి, ఏ విధంగా రాక్షసానం పొందాలో ఆ విధంగా రాక్షసానం పొందిండు. ఇవాళ మళ్ళీ ఏం చేస్తాడు అడవి, కనీసం నిన్న తెలంగాణ పదాన్ని కనీసం తెలంగాణ జై తెలంగాణ ఏం లేదు. కానీ ఏది పడుతుంది మాట్లాడేదో ప్రజలను మచ్చ వేసుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది నిన్న.